హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ కోసం తెలుసుకుందాం. మనకి 4 టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ అండ్ కమ్యూనిటీ క్లౌడ్. ఇప్పుడు ఒక్కొక్క దానికోసం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి పబ్లిక్ క్లౌడ్. ఈ పబ్లిక్ క్లౌడ్ అనేది ఏంటంటే మనకి ప్లాట్ఫామ్ అనేది ఎవరైనా షేర్ చేసుకోవచ్చు, ఎవరు కావాలంటే ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ అనమాట. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఎలా ఆపరేట్ అవుతుంది అంటే మనకి పేపర్ యూజ్ మోడల్ అనేది, అంటే మనం డబ్బులు ఇచ్చి మన డేటాను అందులో స్టోర్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. డేటా అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది చూసుకుంటుంది. మనకి అడ్మినిస్ట్రేషన్ కింద ఇక్కడ ఏంటంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అనేది ఇక్కడ వర్క్ చేసి మన డేటాని స్టోర్ చేస్తుంది. ఇక్కడ పబ్లిక్ క్లౌడ్లో ఏంటంటే ఒకే సేమ్ డేటా ఉంటుంది కదా, అది చాలా మల్టిపుల్ యూజర్స్ సేవ్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు ఎలా అంటే మనకి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్గా దాన్ని స్టోర్ చేస్తున్నాం. సేమ్ అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ చాలామందికి ఉండొచ్చు, ఒకళ్ళు చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి కదా. సో పబ్లిక్ క్లౌడ్లో మన సేమ్ డేటా కూడా స్టోర్ చేసుకుంటున్నాం, సేమ్ స్టోరేజ్, సేమ్ డేటా కూడా సేమ్ టైంలో స్టోర్ చేసుకుంటున్నాం. మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి స్టోర్ చేస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ డేటాలోని ఏంటంటే చాలా యూజర్స్ ఒక్కసారి డేటాని స్టోర్ చేస్తూ ఉంటారు, అదే టైంలో సేమ్ డేటాని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకు సంబంధించిన డేటా ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్గా ఫొటోస్, ఫొటోస్ అన్నీ సేమ్గా స్టోర్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ వేరే వాళ్ళు కూడా సేమ్ ఫొటోసే స్టోర్ చేస్తూ ఉంటారు. వీటిలో కన్ఫ్యూజన్ అనేది లేకుండా దేని దానికి సపరేట్గా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ పెట్టాలి కదా. సో అది క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అనేది ఆ విధంగా వర్క్ చేస్తుంది, అందులోని వర్క్ చేస్తుంది. ఈ పబ్లిక్ క్లౌడ్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, ఎవరు మేనేజ్ చేస్తారంటే యూనివర్సిటీస్, బిజినెసెస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇలాంటివన్నీ కూడా పబ్లిక్ క్లౌడ్ని మేనేజ్ చేస్తూ ఉంటాయి. ఈ పబ్లిక్ క్లౌడ్కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే ఐబీఎం బ్లూ క్లౌడ్, ఇంకా సన్ క్లౌడ్, గూగుల్ క్లౌడ్ అండ్ అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, ఇలాంటివన్నీ కూడా మనకి దీనికి ఎగ్జాంపుల్స్. క్లౌడ్ ఇలా పబ్లిక్ క్లౌడ్ని మెయింటైన్ చేసే వాటికి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు దీని అడ్వాంటేజెస్ చూసుకుంటే ఇది లో కాస్ట్. మనకి దీన్ని ఎప్పుడైనా పేపర్ యూజ్ మెథడ్ యూజ్ చేసినా ఏం చేసినా మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది. అదే ప్రైవేట్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్లో అయితే మనకి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సేమ్ రీసోర్సెస్ని మనకి ఎంత మంత్ షేర్ చేసుకున్నా కూడా మనకి కాస్ట్ అనేది తక్కువే ఉంటుంది. సెకండ్ అడ్వాంటేజ్, లొకేషన్ ఇండిపెండెంట్. మనం ఇంటర్నెట్ ఉంటే ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు, మనకి పర్టికులర్ లొకేషన్లో వర్క్ అవ్వదు అని లేదు. థర్డ్ వన్, సేవ్ టైం. ఇక్కడ క్లౌడ్లో ఏంటి, మనకి సర్వీస్ ప్రొవైడర్ అనే వాళ్ళు ఏం చేయాలి, డేటాని మేనేజ్ చేసుకోవాలి, దానికి అవసరంగా మెయింటైన్ అంతా చేసుకోవాలి. సో దానికి ఒక సెంటర్స్ అనేవి ఉండాలి. ఇలా క్లౌడ్ని మెయింటైన్ చేయడానికి సెంటర్స్ ఉండడం వల్ల మనకి యూజర్ అనేవాళ్ళు అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. మనకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం కానీ, ప్రొడక్ట్స్ని రిలీజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకి ఈజీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఇలా ఈ విధంగా మనకి యూజ్ చేయడం వల్ల, సెంటర్స్ యూజ్ చేయడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఫోర్త్ వన్, క్విక్లీ అండ్ ఈజీలీ సెటప్. ఏ ఆర్గనైజేషన్ అయినా మనకి పబ్లిక్ క్లౌడ్ని ఒకవేళ తీసుకోవాలి, కొనుక్కోవాలనుకుంటే ఈజీగా కొనుక్కోవచ్చు అండ్ దాన్ని ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. కొన్ని గంటల్లోనే మనకు సెటప్, కొనుక్కోవడం అంతా అయిపోతుంది అన్నమాట. ఫిఫ్త్ వన్, బిజినెస్ ఎజిలిటీ. మన ఆర్గనైజేషన్కి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ డేటాని ఈజీగా మళ్ళీ మనకు కావాల్సినంత రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇది బిజినెస్ ఎజిలిటీ. సిక్స్త్ వన్, స్కేలబిలిటీ అండ్ రీలబిలిటీ. ఈజీగా యాడ్ చేయడం అండ్ రిమూవ్ చేయడం ఈజీ, అది స్కేలబుల్. ఇప్పుడు రీలబుల్ అంటే మనకి ఎప్పుడు 24/7 ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సర్వీసెస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు సర్వీసెస్. ఇవి అడ్వాంటేజెస్. నెక్స్ట్ దీని డిసడ్వాంటేజెస్. ఫస్ట్ వన్ వచ్చేసి లో సెక్యూరిటీ. దీనికి సెక్యూరిటీ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే మన రీసోర్సెస్ అనేవి పబ్లిక్గా షేర్ చేస్తున్నాం, ఎవరు కావాలంటే వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. సో మనకి సెక్యూరిటీ అనేది తక్కువ ఉంటుంది. సెకండ్ వన్, పెర్ఫార్మెన్స్. దీని పెర్ఫార్మెన్స్ అనేది మనకి ఇంటర్నెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే ఒకవేళ ఇంటర్నెట్ స్పీడ్గా ఉంటే పెర్ఫార్మెన్స్ స్పీడ్గా ఉంటుంది, అదే హై ఉంటుంది. అదే ఇంటర్నెట్ తక్కువ ఉంటే పెర్ఫార్మెన్స్ లో ఉంటుంది. థర్డ్ వన్, లెస్ కస్టమైజబుల్. ప్రైవేట్ క్లౌడ్ కన్నా పబ్లిక్ క్లౌడ్ అనేది లెస్ కస్టమైజబుల్ అని చెప్పొచ్చు. ఇది పబ్లిక్ క్లౌడ్. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ క్లౌడ్. ఈ ప్రైవేట్ క్లౌడ్ని మనం ఇంటర్నల్ క్లౌడ్ కానీ, కార్పొరేట్ క్లౌడ్ కానీ ఏదైనా అనొచ్చు. ఈ ప్రైవేట్ క్లౌడ్ అనేది మనకి కొన్ని కంప్యూటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, ఎందుకంటే ప్రైవేట్ ఇంటర్నల్ నెట్వర్క్ కొన్ని ఆర్గనైజేషన్లోని మనకి యూజ్ చేస్తుంటాం కదా. సో దానికోసం అండ్ కొన్ని సెలెక్టెడ్ యూజర్స్ కోసం ఈ కంప్యూటింగ్ సర్వీసెస్ అనేవి మనకి క్లౌడ్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రైవేట్ క్లౌడ్ అనేది మనకి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, ప్రైవసీ కూడా ఎక్కువ ఉంటుంది.
ఎలా మనకి ప్రైవసీ సెక్యూరిటీ ఉంటుందంటే, మనకి ఇక్కడ ఫైర్ వాల్స్, ఇంటర్నల్ హోస్టింగ్ వల్ల మనకి డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది. ఇక్కడ మన సెన్సిటివ్ డేటా అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది, థర్డ్ పార్టీ డేటాని యాక్సెస్ చేసే ఛాన్సెసే లేవు. ఇక్కడ ప్రైవేట్ క్లౌడ్కి ఎగ్జాంపుల్ చూసుకుంటే హెచ్పీ డేటా సెంటర్స్, మైక్రోసాఫ్ట్, ఎల్స్ట్రా ప్రైవేట్ క్లౌడ్, యుబంటు, ఇవన్నీ కూడా మనకి ప్రైవేట్ క్లౌడ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆర్గనైజేషన్ ఉంది, ప్రైవేట్ క్లౌడ్ మేనేజ్ చేస్తుంది, దాని సెక్యూరిటీ వేరేగా ఉంటుందన్నమాట. ఇది ప్రైవేట్ క్లౌడ్. దీని అడ్వాంటేజెస్ చూసుకుంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మోర్ కంట్రోల్. ఇక్కడ ఏంటంటే మనకి మనం క్లౌడ్ని యాక్సెస్ చేయాలంటే కొంతమంది సెలెక్టెడ్ యూజర్స్ మాత్రమే యాక్సెస్ చేయగలరు. ఇప్పుడు పబ్లిక్లో చూడండి, ఎవరైనా యాక్సెస్ చేయగలరు. సో దీనికి ఇక్కడ మనకి తక్కువ యూజర్స్, సెలెక్టెడ్ యూజర్స్ మాత్రమే దాన్ని డేటాని యాక్సెస్ చేయగలరు. రీసోర్సెస్ అయినా, హార్డ్వేర్ అయినా, ఏదైనా కొంతమంది సెలెక్టెడ్ యూజర్స్ మాత్రమే యాక్సెస్ చేయగలరు. సెకండ్ వన్ వచ్చేసి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు వాడతాం? మనకి మెయిన్లీ సెక్యూరిటీ ఉంటుంది అన్నందుకు కాబట్టి వాడుతున్నాం. సో ఇక్కడ మనకి సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ క్లౌడ్లో. పబ్లిక్ క్లౌడ్లోనే మనకి సెక్యూరిటీ ఉండదని చెప్పుకున్నాం కదా, సో ఇది ఇంక్రిమెంట్ చేస్తూ మనకి పబ్లిక్ క్లౌడ్లోనే మనకి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్. ప్రైవేట్ క్లౌడ్ పెర్ఫార్మెన్స్ అనేది మనకి చాలా బాగుంటుంది, ఎందుకంటే దాని స్పీడ్, స్పేస్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసినాం కాబట్టి మనకి ఇది బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. దీని డిసడ్వాంటేజ్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి హై కాస్ట్. ఈ పబ్లిక్ క్లౌడ్ సెటప్ చేయాలంటే మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది. దీన్ని హార్డ్వేర్ రీసోర్సెస్ని మెయింటైన్ చేయాలంటే అవి చాలా కాస్ట్లీ. సెకండ్ వన్, రెస్ట్రిక్టెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్. మనం ఎక్కడ పడితే అక్కడ యాక్సెస్ చేయడానికి అవ్వదు, పర్టికులర్ ఏరియాలో మాత్రమే యాక్సెస్ చేయాలి, మన ఆర్గనైజేషన్లో మాత్రమే యాక్సెస్ చేయగలం. అందువల్ల దీన్ని మనం ఏరియా రెస్ట్రిక్టెడ్ అని రెస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పొచ్చు. ఆపరేషన్స్ అనేవి కూడా మనకి లిమిటెడ్ అని చెప్పొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి లిమిటెడ్ స్కేలబిలిటీ. ఇంటర్నల్ హోస్టెడ్ రీసోర్సెస్లో మాత్రమే మనం దాన్ని ఈజీగా సెట్ చేయగలము. మన అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని సెటప్ అయినా ఏదైనా ఈజీగా చేయగలం, బయట నుంచి అయితే చేయలేము. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. ఫోర్త్ వన్, స్కిల్డ్ పీపుల్. ఈ క్లౌడ్ని ఆపరేట్ చేయాలంటే మనకి స్కిల్డ్ పీపుల్ చాలా అవసరం. మనకు అన్నీ తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ క్లౌడ్ని ఆపరేట్ చేయగలరు. ఇవి దీని డిసడ్వాంటేజెస్. మనకి థర్డ్ వన్ వచ్చేసి హైబ్రిడ్ క్లౌడ్. ఈ హైబ్రిడ్ క్లౌడ్ అనేది మనకి పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ కలిపితే హైబ్రిడ్ క్లౌడ్ అని చెప్పొచ్చు. ఇలా ఎందుకు కలిపారంటే యూనిఫైడ్ ఆటోమేటెడ్ వెల్ మేనేజ్డ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికని. మనకి ఇలా ఈజీగా ఈ రెండు పబ్లిక్, ప్రైవేట్, పబ్లిక్లో ఉన్న అడ్వాంటేజెస్, ప్రైవేట్లో ఉన్న అడ్వాంటేజెస్ కలిపితే వచ్చేదే హైబ్రిడ్ అన్నమాట. హైబ్రిడ్ క్లౌడ్లో మనకి నాన్ క్రిటికల్ యాక్టివిటీస్ అని పెర్ఫామ్ చేయడానికి పబ్లిక్ క్లౌడ్ వాడుతాం, క్రిటికల్ యాక్టివిటీస్ పెర్ఫామ్ చేయడానికి ప్రైవేట్ క్లౌడ్ వాడుతున్నాం. ఈ హైబ్రిడ్ క్లౌడ్ అనేది మనం ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే ఫైనాన్స్లోని, హెల్త్ కేర్, యూనివర్సిటీస్, ఇలా ప్రతి దాంట్లో మనం యూజ్ చేస్తున్నాం హైబ్రిడ్ క్లౌడ్ని. ఈ హైబ్రిడ్ క్లౌడ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, సిస్కో, నెట్యాప్, ఇవన్నీ కూడా మనకి హైబ్రిడ్ క్లౌడ్కి ఎగ్జాంపుల్స్. దీని అడ్వాంటేజ్ చూసుకుంటే ఫ్లెక్సిబుల్ అండ్ సెక్యూర్. ఫ్లెక్సిబుల్ ఎలా అయింది, పబ్లిక్ క్లౌడ్ వాడుతున్నాం కాబట్టి రీసోర్స్ అన్ని ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ సెక్యూర్గా ఎలా ఉంటున్నాయి, ప్రైవేట్ క్లౌడ్ వాడుతున్నాం కాబట్టి సెక్యూర్గా ఉంటున్నాయి. సెకండ్ వన్, కాస్ట్ ఎఫెక్టివ్. ఈ హైబ్రిడ్ క్లౌడ్ అనేది మనకి ప్రైవేట్ క్లౌడ్ కన్నా తక్కువ పడుతుంది కాస్ట్ అనేది. హైబ్రిడ్ క్లౌడ్ మనకి తక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అప్లికేషన్ సపోర్ట్ కానీ మనకి తక్కువ కాస్ట్ పడేటట్టు చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ. హైబ్రిడ్ క్లౌడ్ అనేది మనకి సెక్యూర్గా ఉంటుందని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి ఎలాంటి క్రిటికల్ యాక్టివిటీస్ ఉన్నా కూడా ప్రైవేట్ క్లౌడ్ పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఇది సెక్యూర్గా ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. హైబ్రిడ్ క్లౌడ్ ఏం చేస్తుందంటే ఏ కంపెనీస్ అయినా వాటికి కావాల్సిన రిస్క్స్, వాటికి ఉన్న రిస్క్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిని మేనేజ్ చేయడం అన్నీ కూడా ఎక్సలెంట్గా చేస్తుంది. సో ఇది రిస్క్ మేనేజ్మెంట్ అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఆఫ్ హైబ్రిడ్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ యూజ్ చేయడం వల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏంటి ఉన్నాయి, నెట్వర్క్ ఇష్యూస్. నెట్వర్క్ మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ అండ్ పబ్లిక్ రెండు ఉన్నాయి కాబట్టి. సెకండ్ వన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపాటబిలిటీ. హైబ్రిడ్ క్లౌడ్లో ఇది మేజర్ ఇష్యూ అన్నమాట. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి డ్యూయల్ లెవెల్స్ ఉన్నాయి, ప్రైవేట్, పబ్లిక్. ప్రైవేట్ ఏం చేస్తుంది, కంపెనీని కంట్రోల్ చేస్తుంది, పబ్లిక్ అనేది ఏమీ చేయదు. అందువల్ల మనకి వేరేగా ఒక పాసిబిలిటీ అనేది ఉంది, అక్కడ ఏంటి సపరేట్ స్టాక్స్ అనేవి రన్ చేస్తుంది పబ్లిక్ ఏ వర్క్ చేయకపోవడం వల్ల. ఈ రీలబిలిటీ సర్వీస్ అనేవి మనకి క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడర్స్ మీద డిపెండ్ అయి ఉంది. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ క్లౌడ్. ఈ కమ్యూనిటీ క్లౌడ్ అనేది ఏంటంటే మనకి సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తుందంటే
ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్గా విప్రో కంపెనీస్ ఉన్నాయి, విప్రో కంపెనీస్ ఎక్కడైనా ఉంటాయి, అవన్నిటికి కలిపి ఒక క్లౌడ్ మెయింటైన్ అవ్వడం. ఇలా గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఒక క్లౌడ్ మెయింటైన్ అవ్వడాన్ని కమ్యూనిటీ క్లౌడ్ అంటాం. దీన్ని మేనేజ్ చేయడానికి మనకి ఒక ఆర్గనైజేషన్ సరిపోదు, వన్ ఆర్ మోర్ ఆర్గనైజేషన్స్ పడుతుంది. ఈ కమ్యూనిటీ క్లౌడ్లో మనకి థర్డ్ పార్టీ అనేది ఉంటుంది, లేదా కొన్ని కమ్యూనిటీస్ కలిపి ఉన్నాయి, ఇవన్నీ కూడా కమ్యూనిటీ క్లౌడ్లో ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఒక క్లౌడ్ని మెయింటైన్ చేయడం, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని షేర్ చేసుకోవడం, డేటాను మేనేజ్ చేయడం క్లౌడ్లోనే, ఒక క్లౌడ్లోనే గవర్నమెంట్కి సంబంధించిన డేటా అంతా ఒక క్లౌడ్లో ఉంటుంది కదా. సో అలా దీని అడ్వాంటేజెస్ చూసుకుంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్, సెకండ్ వన్ ఫ్లెక్సిబుల్ అండ్ స్కేలబుల్. సో ఫస్ట్ వన్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్. ఇది కాస్ట్ ఎఫెక్టివ్ ఎందుకంటే మనకి మొత్తం క్లౌడ్ అంతా కూడా డేటాని షేర్ చేసుకుంటుంది, అంటే ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మనకి సేమ్ డేటాని షేర్ చేసుకుంటున్నాయి. సో ఇది కాస్ట్ ఎఫెక్టివ్. సెకండ్ వన్ ఫ్లెక్సిబుల్ అండ్ స్కేలబుల్. ఈ కమ్యూనిటీ క్లౌడ్ అనేది మనకి ఫ్లెక్సిబుల్ అండ్ స్కేలబుల్ ఎందుకంటే ప్రతి యూజర్తో మనకి అది ఇంటరాక్ట్ అవుతున్నట్టు కంపాటబుల్గా ఉంటుంది. స్కేలబుల్ ఎందుకు అవుతుంది అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు నచ్చిన డాక్యుమెంట్స్ని మనకు అవసరం ప్రకారం వాటిని మోడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ. పబ్లిక్ క్లౌడ్ కన్నా ఇది కొంచెం సెక్యూర్గా ఉంటుంది, ప్రైవేట్ క్లౌడ్ కన్నా తక్కువ అన్నమాట. నెక్స్ట్ వన్ షేరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కమ్యూనిటీ క్లౌడ్లో మనం క్లౌడ్ రీసోర్సెస్ని షేర్ చేసుకోవచ్చు, రీసోర్సెసే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా ఏవైనా ఇంకా మిగిలిన క్యాపబిలిటీస్ అన్నీ కూడా వేరే ఆర్గనైజేషన్స్తో షేర్ చేసుకోవచ్చు. ఇంక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ ఉంది, విప్రోయే ఉంది, విప్రో ఇంకో విప్రోతో దాని డేటాని షేర్ చేసుకోవడం ఉంటుంది కదా. సో అలా అనమాట షేరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే. దీని డిసడ్వాంటేజ్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఈ కమ్యూనిటీ క్లౌడ్ అనేది ఎక్కువగా అన్ని ఆర్గనైజేషన్స్కి మంచి గుడ్ చాయిస్ అని చెప్పలేము. డేటా అనేది ఇక్కడ స్లో అడాప్షన్, మనకి డేటా తక్కువ తీసుకుంటుంది. ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఇంత డేటా, ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. బ్యాండ్విత్ కూడా ఆ ఫిక్స్డ్గా ఉంటుంది, డేటా స్టోరేజ్ అండ్ బ్యాండ్విత్ అనేది ఇక్కడ ఫిక్స్గా ఉంటుంది ఒక్కొక్క ఆర్గనైజేషన్కి. కమ్యూనిటీ క్లౌడ్ అనేది పబ్లిక్ క్లౌడ్ కన్నా కాస్ట్ ఎక్కువ. ఆర్గనైజేషన్స్తో మనం డేటాని షేర్ చేసుకుంటున్నాం అని చెప్తున్నాం కదా, సో అలాంటిది అది కొంచెం డిఫికల్ట్. సో ఇవి డిసడ్వాంటేజెస్, ఇవి టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.